తరచూర్ మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షులు బొద్దలూరు మల్లికార్జున నాయుడు అన్నారు. పట్టణంలోని పంచాయతీ బస్ స్టాండ్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ప్రజలను సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించడానికి ఎన్టీఆర్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయమే తెలుగుదేశం పార్టీ ఏర్పాటని, ఆ పార్టీ ఇప్పుడు 42వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం తెలుగు ప్రజలకు అందరికీ గర్వకారణమని అన్నారు. మండలంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామ గ్రామాన పార్టీ ఆవిర్భావ వేడుకలు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పులిపాటి వెంకటరత్నం నాయుడు, భాస్కర్ రెడ్డి, బక్కయ్య నాయుడు, సుందరరామి రెడ్డి, కలగట్ల సందీప్, వీరేంద్ర, వెన్నపూస రాజశేఖర రెడ్డి, బాలచంద్ర, నవీన్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీని, ఈ పసుపు జెండాని ఆవిష్కరించడం జరిగింది. ఈ రోజుకి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ పుట్టినరోజు జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం గత 40 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉంది. మరో 400 సంవత్సరాలు ఈ పోరాటం ప్రజల కోసం చేసి ఈ పార్టీ చిరస్థాయిగా ప్రజలు మనసులో నిలిచిపోతుందని తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల ఈ తెలుగుదేశం పార్టీ గత 4 సంవత్సరాల నుంచి ఎదుర్కొన్నటువంటి సంక్షోభం మనందరికీ తెలిసిందే. ఈ సైకో పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులను కానీ, సానుభూతి పరులు కానీ ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా పోలీసు కేసులతో వేధించినటువంటి ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కానీ, నాయకుడికి కానీ, సానుభూతి పరుడికి కానీ తెలుగుదేశం పార్టీ తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, రానున్నది 2024లో పచ్చ జెండా రెపరెపలాడబోతున్నది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతున్నది, మళ్ళీ ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు కాబోతున్నాడు, మన రాష్ట్ర మంత్రిగా చంద్రమోహన్ రెడ్డి కాబోతున్నాడు. ఇన్ని రోజులు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అహర్నిశలు శ్రమించిన ఏ కార్యకర్తను కానీ, ఏ నాయకుడిని కానీ తెలుగుదేశం పార్టీ మరవదని, ఆ విధంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎవరైతే ఈ 4 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకున్నారో వారిని గుర్తించి తగు గుర్తింపు ఇస్తుందని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మళ్ళీ పసుపు జెండా కావాలి, మళ్ళీ చంద్రబాబు కావాలని ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చారు. 2024 ఎలక్షన్లో కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండండి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి తెలియజేయండి. ఇప్పుడు జరుగుతున్న అవినీతుల మీద ప్రజలకి తెలియజేయండి. తద్వారా ప్రజల యొక్క చైతన్యవంతులు చేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం ఈ ప్రాంతంలో బలపరిచిన అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విజయానికి కృషి చేయాలని మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. మీ దగ్గర డబ్బుంది, ఏదో చేయాలని తపనుంది, సరైన మార్గం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మిమ్మల్ని శ్రీ సత్యంజీ గ్రూప్ సాధారణంగా ఆహ్వానిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం అందుకు సరైన ప్లాట్ఫామ్. నెల్లూరు జిల్లాలో ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అనే అంశం మీద రియల్ ఎస్టేట్ గురు శ్రీ సత్యంజీ ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 గంటల మధ్యలో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా మీకు మార్కెటింగ్ మీద విలువైన సమాచారాన్ని అందిస్తారు.